गुड मॉर्निंग ఈరోజు మనము సీలింగ్ ఫ్యాన్ గురించి నేర్చుకుందాం సీలింగ్ ఫ్యాన్ లోపల ఉండేటువంటి ఇంటర్నల్ పార్ట్స్ ఏంటి సీలింగ్ ఫ్యాన్ కనెక్షన్ ఏ విధంగా చేస్తాము సీలింగ్ ఫ్యాన్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫ్యాన్ ని మనము ఏ విధంగా టెస్ట్ చేస్తాము అనేది ఈ రోజుసరికి మనం క్లాస్ లోపల చూద్దాం ముందుగా సీలింగ్ ఫ్యాన్ సర్క్యూట్ డయాగ్రమ్ చూద్దాం ఈ సీలింగ్ ఫ్యాన్ సర్క్యూట్ డయాగ్రమ్ లో చూసినట్లయితే మీకు రెండు వైండింగ్స్ కనబడుతున్నాయి స్టార్టింగ్ వైండింగ్ ఒకటి రన్నింగ్ వైండింగ్ ఒకటి తర్వాతా ఏదైతే రన్నింగ్ వైండింగ్ ఉందో ఈ రన్నింగ్ వైండింగ్ ని మనము మెయిన్ వైండింగ్ అంటాం స్టార్టింగ్ వైండింగ్ ని ఆక్సిలరీ వైండింగ్ అంటాం ఈ స్టార్టింగ్ వైండింగ్ ఏదైతే ఉందో మనం కనెక్షన్ గనుక అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్ వైండింగ్ కు సిరీస్ లోపల కెపాసిటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది స్టార్టింగ్ వైండింగ్ కు సిరీస్ లోపల కెపాసిటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది రన్నింగ్ వైండింగ్ సప్లైకి మనము పారలల్ గా ఇవ్వడం జరుగుతుంది ఇది సీలింగ్ ఫ్యాన్ యొక్క కనెక్షన్ सो सीलिंग फैन वाइंडिंग चूस रनिंग वाइंडिंग स्टार्टिंग वाइंडिंग रे वाइंडिंग्स वे एंड्स कॉमन पॉइंट कॉमन पॉइंट मन न्यूट्रल कनेक्शन की इवे जरूर कॉमन पॉइंट न्यूट्रल कनेक्शन की तरह स्टार्टिंग वाइंडिंग एंड स्टार्टिंग वाइंडिंग एंडिंग विधा तस्कोचि कैपेसिटर की तरह कैपेसिटर सप्लाई की अटे स्टार्टिंग वाइंडिंग कैपेसिटर की सीरीज लपल कनेक्ट तरवा फेस वेसी कैपेसिटर की रेडवे रिंग वैंडिंग के जरूरत इधी सीलिंग फैन या कनेक्शन तरह दींट मन जाग्रत अबजर्व स्टार्टिंग वाइंडिंग या नंबर आफ् टन मन जाग्रत गमन टन एक्वि स्टार्टिंग वैंड टन एक्वि अटे स्टार्टिंग वैंड रेसीस्टेंस वैंडिंग रेसीस्टेंस एक्वि अदे रिंग वैंडिंग चूस रिंग वैंड रेसीस्टेंस तक उरुत हई रेसीस्टेंस वैंडिंग अच्छे रेडवे लो रेसीस्टेंस वैंडिंग इप्पुडु वैंडिंग्स मन सीरीज लोपल टेस्ट सीरीज लोपल टेस्ट फैन वैंडिंग्स कैपेसिटर ये विधंगा उन्नदी चूसिन तर्वात वैंडिंग्स करेक्ट गा उन्नाया लेदा अनि मुंदु चूसुकोनी तर्वात फैन नु असेंबल चेसी फैन नु रन चेयडं जरुगुतुंदी सो चूडंडी नेनु फैन नु मीकु इप्पुडु प्राक्टिकल गा चूपिस्तुन्नानु सो इदी आल्रेडी मनमु ओपन चेसि पेट्टिनटुवंटि सीलिंग फैन ఈ సీలింగ్ ఫ్యాన్ టెర్మినల్స్ గనుక చూసినట్లయితే మీకు 3 టెర్మినల్స్ కనబడుతున్నాయి 3 టెర్మినల్స్ కనబడుతున్నాయి ఈ 3 టెర్మినల్స్ లోపల ఒకటి కామన్ టెర్మినల్ అంటే మీకు వైండింగ్ లోపల చూపించిన చూడండి ఇంతకుముందు రెండు వైండింగ్స్ కలిపినటువంటి కామన్ టెర్మినల్ ఒకటి ఉంటది ఒక టెర్మినల్ వచ్చేసి స్టార్టింగ్ వైండింగ్ రెండో టెర్మినల్ వచ్చేసి రన్నింగ్ వైండింగ్ ఉంటది తర్వాత దీన్ని టెస్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా మూడు రకాలైనటువంటి టెస్టులని దీని లోపల చేస్తాం ఒకటి అంటే వైండింగ్ టెస్ట్ వైండింగ్ లోపల స్టార్టింగ్ వైండింగ్ టెస్ట్ ఒకటి రన్నింగ్ వైండింగ్ టెస్ట్ ఒకటి రెండు చేస్తాం రెండు వైండింగ్స్ కరెక్ట్ గా ఉంటే మన ఫ్యాన్ వైండింగ్స్ కరెక్ట్ గా ఉన్నట్టు తర్వాత షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటే బాడీ టెస్ట్ చేస్తాం ఇదే నుండి స్టార్టింగ్ వైండ్ నుండి బాడీకి రన్నింగ్ వైండ్ నుండి బాడీకి అండ్ కామన్ టెర్మినల్ నుండి బాడీకి టెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు నంబర్ ఆఫ్ టర్న్స్ దీంట్లోపల రెండు వైండింగ్స్ కనబడుతున్నాయి ఒకదాని ఒక నంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇది ఔటర్ వైండింగ్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి హై రెసిస్టెన్స్ ఉన్నటువంటి వైండింగ్ లోకల్ వైండింగ్ ఉన్నది ఏదైతే ఉన్నదో ఇది లో రెసిస్టెన్స్ ఉన్నటువంటి వైండింగ్ సో దీంట్లోపల హై రెసిస్టెన్స్ అనగానే హై రెసిస్టెన్స్ ను మనం కనెక్ట్ చేసినప్పుడు ల్యాంప్ డిమ్ గా వెలగాలి లో రెసిస్టెన్స్ ను వైండింగ్ ను కనెక్ట్ చేసినప్పుడు దీనికంటే కాస్త బ్రైట్ గా వెలగాలి ఇప్పుడు నేను దీని రెండింటిని సిరీస్ లోపల కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను టెస్ట్ చూసాను ఇది కామన్ టెర్మినల్ నుండి నేను ఒక వైండింగ్ చూసాను టెస్ట్ వచ్చింది తర్వాత రెండో వైండింగ్ కూడా చూస్తున్నాను వచ్చింది ఈ రెండింటి కూడా మనకి టెర్మినల్ టెస్ట్ చేస్తాం सो इन चूस अन्नी वैंडिंग्स की मन की कामन का टर्मिनल टेस्ट चूस बचिंदी सो गमन इकड्डी दी चूस लाइटिंग गमन को डिम कनबड़ी दीन दी चूँ का ब्रैट कनबड़ती सो इत डिम कनबड़द डिम कनबड़न मन को ये वैंडिंग स्टार्टिंग वैंडिंग रे टर्मिनल स्टार्टिंग वैंडिंग रे टर्मिनल रिंग वैंडिंग सो दी चूस లైటింగ్ చూడండి డిమ్గా కనబడింది ఇది చూసినట్లయితే మొదటి దానికంటే బ్రైట్గా కనబడింది ఇప్పుడు దీని నుండి మనం ఏం చేస్తున్నాం బాడీ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది బాడీకి సప్లై రాకూడదండి రాలేదు సో ఒక కామన్ టెర్మినల్ నుండి బాడీకి చూసినాము
తర్వాత ఇంకో టెర్మినల్ నుండి బాడీకి చూసినాము, ఇంకో టెర్మినల్ నుండి బాడీకి చూసాం. సో ఇక్కడ మనకి వైండింగ్ లోపల బాడీకి కూడా సప్లై రాలేదు అంటే ఈ వైండింగ్ పర్ఫెక్ట్గా ఉంది, ఈ ఫ్యాన్ యొక్క వైండింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా వైండింగ్ కనుక పోయినట్టయితే, అంటే వైండింగ్ కాలిపోవడం కానీ కనుక జరిగినట్టయితే, మనం చేసినటువంటి సిరీస్ టెస్ట్ ఏదైతే ఉందో సిరీస్ టెస్ట్ లోపల ల్యాంప్ వెలగదండి. సిరీస్ లోపల మనం వైండింగ్ని ల్యాంప్ పెట్టి కనెక్ట్ చేసినప్పుడు సిరీస్ టెస్ట్ లోపల ల్యాంప్ వెలగదు. వెలగనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వైండింగ్ కాలిపోయినట్టుగా డిసైడ్ చేసి సీలింగ్ ఫ్యాన్ రీవైండింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు వైండింగ్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సీలింగ్ ఫ్యాన్ని కనెక్ట్ చేసి చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి చేయాలండి, సీలింగ్ ఫ్యాన్ యొక్క కెపాసిటర్ని కూడా కనెక్ట్ చేయాలి. కెపాసిటర్ని కూడా మనము సిరీస్లోనే కనెక్ట్ చేసి చూస్తాము. కెపాసిటర్ని కొంతమంది దాదాపు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఫేజ్ న్యూట్రల్కి పెట్టేసి టెస్ట్ చేస్తారు. అట్లా కాకుండా దీన్ని సిరీస్లో టెస్ట్ చేస్తే సరిపోతుంది. చూడండి, డిమ్ముగా వెలిగింది. ఇప్పుడు నేను ఈ రెండు కెపాసిటర్ టెర్మినల్స్ని కనుక కలిపినప్పుడు నాకు ఏమవ్వాలి అంటే షార్ట్ సర్క్యూట్ అయినట్టు స్మాల్ లైటింగ్ వస్తుంది. సో కెపాసిటర్ కూడా ఇప్పుడు నాకు వర్కింగ్లో ఉంది. వర్కింగ్లో ఉన్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫ్యాన్ను అసెంబుల్ చేసి చూపిస్తాను. సో 3 టెర్మినల్స్ తీసుకున్నాను, ఫ్యాన్ని ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ చేసినప్పుడు దీనికి 3 స్క్రూస్ ఉంటాయి. ఈ 3 స్క్రూస్ వచ్చేసి స్క్రూ హోల్డర్ లోపల కరెక్ట్గా వచ్చినట్టుగా మనము ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని స్క్రూస్ను బిగించాల్సి ఉంటుంది. ఈ విధంగా స్క్రూ బిగించే ముందు చూడండి, ఖచ్చితంగా స్క్రూకి వాషర్ వేసుకొని స్క్రూను బిగించాలి. స్క్రూ మిస్ప్లేస్ అయితే హోల్స్ మళ్ళీ కాస్త దీన్ని జరుపుకుంటూ దీని యొక్క హోల్స్ని మనము సెట్ చేసుకుంటాం. లేదండి, ఇది ఫిక్స్ అవ్వలేదు. దీని యొక్క హోల్ ఇక్కడ ఉంది. ఈ హోల్ను మ్యాచ్ చేసి మనం స్క్రూస్ వేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఆ హోల్ దగ్గర మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయిన తర్వాత మనము పైన స్క్రూ వేసినట్టయితే కరెక్ట్గా ఆ స్క్రూ హోల్లోకి వెళ్ళేసి మనకు ఫిట్ అవుతుంది. ఈ విధంగా మనము 3 స్క్రూస్ను ముందుగా వెక్కించుకొని దీన్ని టైట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి, మనం ఎప్పుడైతే టైట్ చేస్తున్నామో టైట్ చేసే ముందు ఏదైతే రోటార్ ఉందో రోటార్ని మూవ్ చేస్తూ టైట్ చేయాలి. ఇన్ కేస్ ఎక్కడైనా రోటార్ కనుక పట్టేసినట్టయితే దాన్ని అడ్జస్ట్ చేస్తూ టైట్ చేయాలి. అదర్వైజ్ వన్ సైడ్ టైట్ అయినట్టయితే ఏమవుతుందంటే సీలింగ్ ఫ్యాన్ తిరగడం కష్టమవుతుంది. సో ఇప్పుడు నాకు చూడండి రోటార్ ఫ్రీగా ఉంది. ఇప్పుడు మనం కెపాసిటర్ని కనెక్ట్ చేస్తాం. కెపాసిటర్ని కనెక్ట్ చేసే ముందు ఇక్కడ మనకి హోల్ నుండి వైర్స్ లాగాలి. ఈ హోల్ నుండి వైర్స్ లాగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం ఏం చేయాలంటే ఒక ప్లాస్టిక్ వైర్ని తీసుకొని హోల్ నుండి పైకేసి సింగిల్ సింగిల్ వైర్ని దీనిలో నుండి వేసుకొని లాక్కుంటే
మనకు ఆ వైర్స్ ఈజీగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక వైర్ను వేసేసి లాగాను, ఇప్పుడు ఎల్లో వైర్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దీని నుండి ఇదే ప్లాస్టిక్ వైర్ని లోపలికి తోసి చూడండి, రెడ్ వైర్ని వేసి ప్లాస్టిక్ వైర్ను లాగేస్తే దీంతో పాటుగా రెడ్ వైర్ రావడం జరుగుతుంది. సో ఈ మెథడ్లో మాత్రమే మనము వైర్లని ఈజీగా హోల్ నుండి బయటికి తీయగలుగుతాము. అయితే ఈ మధ్య వచ్చేటువంటి బ్రాండెడ్ ఫ్యాన్లలో ఒక గ్రూవ్ లాగా వస్తుంది, వైర్లని బయటికి లాగకుండా గ్రూవ్ లాగా వస్తుంది. అట్లా ఉన్నటువంటి ఫ్యాన్స్కి అయితే ఈజీగా లాగగలుగుతాం. లేదంటే ఈ మెథడ్లో మాత్రమే మనము ఈ కనెక్టింగ్ వైర్స్ని బయటికి లాక్కోవాలి. ఈ విధంగా కనెక్టింగ్ వైర్స్ని, మూడు వైర్స్ని బయటికి తీసాము. తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మనము కెపాసిటర్ని బిగిస్తాము. కెపాసిటర్ని బిగించే ముందు ఇక్కడ కెపాసిటర్ స్టాండ్ ఉంది, కెపాసిటర్ స్టాండ్ని అమరుస్తాము. సో చూడండి, కెపాసిటర్ స్టాండ్ని అమర్చడం. అమర్చిన తర్వాత ఇప్పుడు కెపాసిటర్ని కనెక్ట్ చేయాలి. ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తాము అంటే ఒక కామన్ వైర్కి ప్లస్ ఒక, ఇది కామన్ వైర్ ప్లస్ ఒక కామన్ వైర్కి, రెండవది ఏది స్టార్టింగ్ వైర్ ఏదైతే ఉందో స్టార్టింగ్ వైర్కి మనం కెపాసిటర్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి రెండు ఎక్కడ ఉంటాయి అంటే కామన్ వైర్ వచ్చేసి మనం పైన ఉన్నటువంటి త్రీ వైర్స్ లోపల చూస్తే మనకు ఈజీగా కనబడుతుంది. 1, 2, 3 కనెక్టర్ డాట్స్ ఉన్నాయి. ఈ కనెక్టర్ డాట్స్ లోపల పైన వచ్చేసి మనం ఏం చేయాలి అంటే న్యూట్రల్ వైర్ని ఇవ్వాలి, మిడిల్ లోపల రన్నింగ్ వైర్ని, కింద ఫేజ్ కనెక్షన్ను ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను చూడండి పైన కనెక్ట్ చేస్తున్నాను. సో పైన వచ్చేసి నేను కామన్ వైర్ని ఇచ్చాను. కామన్ వైర్ని కనెక్ట్ చేశాను. సో బిగించిన తర్వాత సీలింగ్ ఫ్యాన్ కెపాసిటర్ని మనము ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. ఎలా అంటే ఉన్నటువంటి వైర్లలో మనకి కనెక్టింగ్ టెర్మినల్స్లో 3 టెర్మినల్స్ ఉంటాయి. తర్వాత కింద మనము ఫేస్ సప్లైకి రెడ్ వైర్ వేయడం జరిగింది. పైన వచ్చేసి న్యూట్రల్ అండ్ కెపాసిటరు, మిడిల్ టెర్మినల్ లోపల వచ్చేసి మనకి స్టార్టింగ్ వైండింగ్ కనెక్షన్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి మనము పవర్ సప్లై ఇచ్చి కెపాసిటర్ను టెస్ట్ చేస్తాం. అయితే పవర్ సప్లై ఇచ్చి మనము ఫ్యాన్ని ఎప్పుడైతే టెస్ట్ చేస్తామో, ఫ్యాన్ను టెస్ట్ చేసే ముందుగా కంపల్సరీగా చాలామంది డైరెక్ట్గా అయ్యేది ప్యారలల్ కనెక్షన్ ఇచ్చి చేస్తారు, కానీ ఆ విధంగా చేయకుండా ముందుగా సిరీస్లోనే ఫ్యాన్ను టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మనము ప్యారలల్గా సప్లై ఇచ్చి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను టెస్ట్ చేసి ఫ్యాన్ రన్ చేసి చూపిస్తాను. సో నేను ఇప్పుడు సప్లై వైర్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది.
చూడండి నేను సప్లై వైర్స్ కనెక్ట్ చేసేసాను అయితే ఒక విషయం జాగ్రత్తగా గమనించాలండి ఎప్పుడైతే మనం సప్లై టెస్ట్ చేసి సప్లై ఇస్తామో ఇచ్చే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు పారలల్ కనెక్షన్ ఇవ్వకుండా దీన్ని ఏం చేయాలి అంటే మనము సిరీస్ లోనే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి కనెక్షన్ కరెక్ట్ గా ఉంటే ఫ్యాన్ రన్ అవుతది అదర్వైస్ సప్లై ఉండదు సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా దీన్ని సిరీస్ లోపల కనెక్ట్ చేసి రన్ చేయడానికి ట్రై చేస్తున్నా చూడండి సప్లై ఉంచేసి స్క్రూ డ్రైవర్ తో నేను ఫ్యాన్ ను పైకి ఎత్తేసి సిరీస్ కనెక్షన్ లో ఉంచి రన్ చేస్తున్నాను సో నౌ ఫ్యాన్ రన్ అయ్యింది రన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఓకే ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనము రెడీ టు యూజ్ కాబట్టి ఫ్యాన్ ని మనము పార్లర్ లోపల కనెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఇంకా నెక్స్ట్ క్లాస్ లోపల సీలింగ్ ఫ్యాన్ లో వచ్చేటువంటి బేరింగ్ రీప్లేస్ చేయడం కానీ కెపాసిటర్ రీప్లేస్ చేయడం కానీ చెప్పడం జరుగుతుంది తర్వాత మనం చేసేటువంటి ఏది అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ అన్ని మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ